హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, మన ఇంట్లో ఇలా డ్రెస్సింగ్ టేబుల్కి, షూ టేబుల్కి, సైడ్ టేబుల్కి, మన బీరువాకి అన్నిటికీ కీస్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఐడెంటికల్గా ఒకే రకంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం వాటి ఆ కీస్ని త్వరగా ఐడెంటిఫై చేయాలి. దేనికి ఏది అని అంటే, మనం ఒక నెయిల్ పాలిష్ తీసుకొని డ్రెస్సింగ్ టేబుల్ కీకి డి అని, సో బోత్ సైడ్స్ రాసుకుంటే బెటర్ అండి. సో ఇలా షూ టేబుల్కి ఎస్ అని, ఎస్ అనేది రెండు పక్కల రాసుకున్నాను. సో ఇలా రాసుకుంటే ఈజీగా మనం ఒకే షూ టేబుల్కి ఎస్ అనేది తీసేసి వెంటనే వాడతాము. లేదు అంటే ఒకే కలర్ నెయిల్ పాలిష్ ఉన్న వాళ్ళు ఇలా రాసుకుంటే బెటర్ అండి. ఎస్, ఎల్, డి అట్లా లాకర్కి అని అట్లా రాసుకోవడం బెటర్. లేదు మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి, మేము కలర్స్తో ఐడెంటిఫై చేసుకుంటాము అని అంటే, జస్ట్ ఇట్లా బ్లూ కలర్ అనేది జస్ట్ ఉరికే కలర్ అలా రెండు తట్లు కొంచెం పూసేసామంటే మనకి ఓకే. బ్లూ కలర్ కీ అంటే నాది డ్రెస్సింగ్ టేబుల్కి, రెడ్ కలర్ కీ అంటే నాది బీరువాకి అట్లా అని మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. లేదు ఇలా కలర్స్ పూసుకోవడం ఎందుకు అనుకుంటే, ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయినా వేసుకోవచ్చు అండి. మన ఇంట్లో మామూలుగా గ్రీన్ కలర్ రబ్బర్ బ్యాండ్, రెడ్ కలర్ రబ్బర్ బ్యాండ్, వైట్, బ్లాక్ అన్నీ ఉంటాయి కాబట్టి ఓకే. రెడ్ కలర్ రబ్బర్ బ్యాండ్ అంటే షూకి, గ్రీన్ కలర్ రబ్బర్ బ్యాండ్ అంటే డ్రెస్సింగ్ టేబుల్కి అట్లా అనుకొని ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఇదైతే, ఇంకా రబ్బర్ బ్యాండ్ అంటే రెండు పక్కల అస్టి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మనకేమీ అవసరం లేదు. అదే నెయిల్ పాలిష్ అంటే మాత్రం మనం రెండు తట్లు రాసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇలా కనుక మనం చేసుకున్నామంటే మనం ఫాస్ట్గా కీస్ ఐడెంటిఫై చేసి త్వరగా మన పనులు చేసుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.